మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి కార్యానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అయితే మానవ జీవితంలో ఎంతో ముఖ్యమైన దినచర్య భోజనం చేయడం. అయితే ప్రస్తుత కాలంలో భోజనం చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిలబడి తినడం, అటు ఇటు తిరగడం. అయితే ఇలా చేయడం వల్ల మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది. అసలు ఏ దిక్కు వైపు తిరిగి తింటే తిన్న ఆహారం వంట పడుతుందో, ఏ దిక్కు ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం భోజనం తూర్పు, పడమర, దక్షిణ దిక్కులలో తినొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం చూస్తూ తినరాదు. ఇంటి పెద్ద ఖచ్చితంగా తూర్పు ముఖంగా కూర్చుని భుజించాలి. మిగతా కుటుంబ సభ్యులు ఉత్తరం మినహా ఎటు అయినా తినొచ్చు. అయితే తూర్పు వైపు ముఖం పెట్టి భోజనం చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ధనం, ఐశ్వర్యం కోరుకునేవారు పడమర అభిముఖంగా భోజనం చేయాలి. కీర్తి ప్రతిష్టలు కావాలనుకునేవారు దక్షిణ ముఖంగా భోజనం చేయాలి. అలాగే డైనింగ్ టేబుల్ ఎప్పుడూ గుండ్రటి ఆకారంలో ఉండరాదు, అలాగే ఓవెల్ షేప్ లో కూడా ఉండరాదు. డైనింగ్ టేబుల్ ని ఎప్పుడూ మడిచి మూలన పెట్టడం లేదా గోడకి పెట్టడం చేయకూడదు. ప్రధాన ద్వారానికి ఎప్పుడూ ఎదురుగా ఎప్పుడూ డైనింగ్ టేబుల్ పెట్టరాదు. కనీసం ఒక ఘడియ కాలం అంటే 24 నిమిషాల పాటు భోజనాన్ని చేయాలి. ప్రస్తుత రోజుల్లో అది అయ్యే పని కాదు అనుకునేవారు కనీసం ఇంటి వద్దనైనా చేయడం మంచిదే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.